ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देवप्रश्न वीक्षकुलकु स्वागतं 2020 जून नेललो 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ కర్కాటక రాశిలో పునరోసు నక్షత్రం 4వ పాదం పుష్యం 4 పాదాలు ఆశేష 4 పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ 15 రోజుల కాలం ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం फोर ऑफ वैंड्स बहुत जैल नीचे बैठक अटे चाल मंदी कर्कटक राशि पुटने वाली लाकडौन मुंदर एक्ना चुकते मैं स्वस्थल के वस्तार अलागे चला कल पे पन एना सोमल मन के डबेदना रावासे अभी वस्ताई అలాగే పెళ్లి సంబంధం ఏదైనా పెండింగ్ లో ఉంటే ఆ సంబంధం మళ్ళీ డిస్కషన్ మొదలవుతుంది మొత్తం మీద అన్ని రకాలుగా కూడా జీవితంలో ముందుకు వెళ్ళడానికి తగినటువంటి కాలం ఎటువంటి ఆటంకాలు లేవు హ్యాపీ 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 లైఫ్ మీ మూలంగా మీ కుటుంబ సభ్యులు కూడా శుభాలు కలుగుతాయి అంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్డ్ గా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు ఇంట్లో వీళ్ళ యొక్క ప్రభావం మూలంగా మిగిలిన వాళ్ళకు కూడా బాగుంటుంది అందువల్ల మొత్తం మీద సంతోషంగా కాలం గడపాల్సిన సమయం మీకు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూద్దాం మీ పాస్ట్ వెయిటింగ్ ఎదురుచూపులు అవకాశాలన్నీ ఉన్నాయి టూ ఆఫ్ వ్యాండ్స్ అలా చూసి 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 కాలం గడిచిపోతుంది తప్ప మీ పని ఏమీ అవ్వట్లా అలాంటి స్థితి వెయిటింగ్ 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 విసిపోచ్చేంత వెయిటింగ్ ఇంకా మీ ప్రెజెంట్ కొంత మీరు ఎడదగని ఆలోచనలతో అలసిపోయి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోయినటువంటి స్థితి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎందుకంటే కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు ఒక ఉద్యోగం రావాలి అప్లై చేశారు ఇంటర్వ్యూ అయ్యింది సెలెక్ట్ అయ్యారు ఆర్డర్ రావాలి అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి అలాగే పెళ్లి సంబంధం పిల్లని చూసి వెళ్ళారు లేకపోతే పిల్లవాడు వాళ్ళు పిల్లవాళ్ళు సమాధానం చెప్పట్లేదు పెండింగ్ మన చేతిలో లేని వ్యవహారం ఇటువంటి ఆ ఎదురు చూపులు చూసి 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 ఇంకా అలసిపోయి ఇంకా నిస్సహాయంగా వదిలేశారు మీరు అలాగా వదిలేయండి ఏం పర్వాలేదు వదిలేస్తేనే మీకు బాగుంటుంది మీరు దానికోసం ఆరాటపడి పరిగెట్టినది కాలం మీకు అది ఆలస్యమే అవుతుంది మీ ఫ్యూచర్ బాగుంది లవర్స్ మీకు ఇక్కడ జైలు నుంచి విముక్తి అంటే బంధనాల నుంచి విముక్తి చాలా కాలంగా పెండింగ్ ఉండిపోయిన పనులు పూర్తయ్యి ఉద్యోగం వివాహం వ్యాపారం ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా కానీ పెండింగ్ ఉన్న క్లియర్ అయ్యి బయటకు వస్తారు వాటి నుంచి సమస్యల నుంచి బయటపడతారు ఈ బయటపడడానికి మీరు ఎంతకాలం మీరు ఎవరి మీద ఆధారపడ్డారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు మీకు సహాయపడతారు ఆ రకంగా మీకు ఉపయోగపడతారు ఇది మీ ఫ్యూచర్ కార్డ్ దైవ సహాయం లభిస్తుంది పుష్కలంగా మీకు అలాగే కొంచెం పరిస్థితి మెరుగుపడిన తర్వాత మీ ఆలోచన ధోరణి మారే అవకాశం ఉంది మార్చుకోవద్దు మీ ఆలోచన ధోరణి మార్చుకోవద్దు నిన్నటిదాకా మన దగ్గర ఏం వీలైనప్పుడు సహాయం చేసిన వాళ్ళని విడిచిపెట్టేవద్దు ఈవేళ మన దగ్గర డబ్బు సంపాదించిన తర్వాత ఈ పాత వాళ్ళని విడిచిపెట్టి కొత్త వాళ్ళతో పరిచయాలు స్నేహాలు పెంచుకోవడం అనేటువంటి తప్పు పద్ధతి ఎప్పుడు కూడా మనం గతాన్ని మర్చిపోకూడదు మర్చిపోకుండా మీరు కూడా గతాన్ని మర్చిపోతే మళ్ళీ దెబ్బతింటారు మీ దగ్గర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వాళ్ళు మీరు విడిచిపెట్టవద్దు మర్చిపోవద్దు ఈవేళ మీకు సహాయం అక్కర్లేదు కానీ నిన్న మొన్న మీకు సహాయం చేశారు కదా వాళ్ళని విడిచిపెట్టద్దు మీరు మీరు అలా విడిచిపెట్టేసే అవకాశం ఉంది అలా చేయవద్దు మీకు కుటుంబ పరంగా ఎలా ఉంది కుటుంబపరంగా బాగానే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు బాగానే ఉంది చికాకులు సమస్యలు ఉన్నా ఒంటరితనం ఉన్నా కానీ సమాజానికి దూరంగా ఉన్నా కానీ దేనికి లోటు లేకుండా హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారు మీరు ఎటువంటి ఇబ్బందులు లేవు సామాజికంగా ఎలా ఉంటుంది
సామాజికంగా కూడా బాగానే ఉంది, అందరూ మీకు సహాయం చేస్తారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఇబ్బందులకి తెలుసుకొని మీరు అడగకుండానే మీకు సహాయం చేస్తారు, సహాయం దొరుకుతుంది మీకు. సోషల్ రిలేషన్స్ కూడా బాగుంటాయి, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఉద్యోగస్తులకి ఎలా ఉంది? ఉద్యోగస్తులకి 2 of Cups. మీకు ఇష్టం లేని ప్లేస్లో పడేస్తారు పట్టుకెళ్ళి. మీ ఉద్యోగంలో మీకు రాన్ టెక్నాలజీ, మీరు సపోజ్ టెస్టింగ్లో ఉన్నారు, మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తున్నారు, మీరు మిమ్మల్ని ఏ పైథాన్లోనో డాట్ నెట్లోనో దాంట్లో చేయవర్క్ అంటే మీకు అది రాదు. ఓ 10 ఏళ్ళని దీంట్లో చేస్తున్నారు, డాట్ నెట్లో మీరు టెస్టింగ్లో చేస్తున్నారు. మీరు సడన్గా మీరు డెవలప్మెంట్కి వెళ్ళమని, లేదంటే మీకు సర్వర్ మెయింటెనెన్స్ డేటా బ్యాకప్ అనేది చేయమంటే అవి మీరు చేయలేరు. నువ్వు అది చేస్తావా, రిజైన్ చేసి వెళ్ళిపోతావా, అదే వర్క్ ఉంది, ఇంక వేరే వర్క్ లేదని చెప్తారు, ప్రాజెక్టులు లేవని చెప్తారు, ఏం చేస్తారు మీరు? అందువల్ల మీరు, మీకు ఇబ్బంది రాబోతూ ఉంది, మీరు గుర్తించండి. మీకు సంబంధం లేని, మీకు చేతగాని పని చేయమిచ్చి బలవంతంగా మీరు చేయలేనుంటే ఉద్యోగం తీసేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ పని చెయ్యను అనేయద్దు, సార్ నాకు రాదు, నేను నేర్చుకుంటాను, ఓ 10 డేస్లో నేను ఆ ప్రాజెక్ట్లో నేను జాయిన్ అవుతాను, నేను ఇది నేర్చుకుంటాను అని చెప్పి ప్రయత్నం చేస్తాను. మీరు కన్విన్స్ చేసి మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి, లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారస్తులకి పర్వాలేదు, కొత్త అవకాశాలు ఏమీ లేవు, ఉన్నవి పూర్తి చేసుకుంటారు. 4 of Pentacles. కొత్త ప్లేసుల్లో, కొత్త ఊర్లలో వేరే కొత్త వ్యాపారాలు ఏవైనా ప్రారంభం చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు బాగానే ఉంది, ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టుకోక్కర్లేదు. నక్షత్రాల వారీగా చూద్దాం మనం. పునరుసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఎలాగుంది? బాగానే ఉంది, ఎస్ ఆఫ్ కప్స్, కొత్త అవకాశాలు వస్తాయి, బాగుంది, ఆర్థికంగా అంతా బాగుంది. పుష్యం వాళ్ళకి ఎలాగుంది? పుష్యం వాళ్ళకి కూడా బాగుంది, 10 of Swords, కొత్త జీవితం ప్రారంభమవుతుంది, కొత్త అవకాశాలు, గతంలో పడుతున్న ఇబ్బందుల విముక్తి, అన్ని రకాలుగా కూడా కొత్త జీవితం ప్రారంభమవుతుంది, బాగుంది మీకు. అది మీకు 7-8 తారీఖులు దాటిన తర్వాత అటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. మొదటి వారంలో పెద్దగా మూమెంట్ ఉండదు, 2వ వారానికి మాత్రం మంచి మూమెంట్స్ ప్రారంభమవుతాయి మీకు. ఆశ్లేషం వాళ్ళకి ఎలా ఉంది? ఆశ్లేషం వాళ్ళకి బాగానే ఉంది, 6 of Cups. ఎలాగైనా పని సాధించుకుంటారు, ఇబ్బందులు ఏమీ లేవు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికి కూడా ఉద్యోగస్తులకి కొంత ఇబ్బంది కనబడుతుంది, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది. మనం మీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరగబోతుందా చూద్దాం. ముఖ్యమైన సంఘటన అంటూ ఏది జరగదు, నోరు అదుపులో పెట్టుకోండి. ఎవరితో అనవసరం వాదం, అనవసరం మాటలు మాట్లాడద్దు, అన్నీ నాకు తెలిసి అనుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి డిస్కషన్లు మీరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే కామెంట్లు చేయకండి. టెంపరెన్స్ మీ కార్డ్ ముఖ్యమైన సంఘటన అంటే. అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తి, చాలా పూజనీయుడు, గౌరవనీయుడైన మనిషి మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళతో జాగ్రత్తగా ప్రవర్తించండి. ఏదైనా పరిహారం చేసుకోవాలా? నక్షత్రాల వారిగా చూద్దాం మనం. పునరుసు నక్షత్రం వాళ్ళు 4వ పాదం వాళ్ళు ఏం చేసుకోవాలి? నైన్ ఆఫ్ పెంటికల్స్. రాజశ్యామల అమ్మవారు హోమం చేయించుకోండి వీలైతే. రాజశ్యామల లేదా లఘుశ్యామల లేదా మాతంగి, ఈ ముగ్గురు ఒకళ్ళే. రాజశ్యామల అనేది కొంచెం పెద్ద మంత్రము, కొంచెం కష్టమైన సాధన. దానికి కిందది లఘుశ్యామల, దానికి కిందది మాతంగి. జనరల్గా అందరికీ మాతంగి అనే పేరే ఎక్కువ మంది తెలుసు, అందువల్ల ఈ మాతంగి హోమం చేయించుకోండి. చేయించుకుంటే మీకు చాలా బాగుంటుంది, మీకు కొత్త అవకాశాలు ఇంకా ఇంప్రూవ్ అవుతాయి, మీకు వచ్చే అవకాశాలు, అభివృద్ధి బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు చేసుకోవచ్చు జపం, లేదా బ్రాహ్మణ జపం చేయించుకోవచ్చు, హోమం చేయించుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేసుకోవాలి? టవర్. ఇంకొక కార్డు తెద్దాము.
సిక్స్ ఆఫ్ పెంటికల్స్. సుదర్శన హోమం లేదా కార్తవీర్యార్జున హోమం చేయించుకోండి. సుదర్శన హోమం లేదా కార్తవీర్యార్జున హోమం చేయించుకోండి. ఈ కార్తవీర్యార్జున మంత్రం జపం మీరు కూడా చేసుకోవచ్చు. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ మంత్ర జపం మీరు చేసుకోవచ్చు లేదా బ్రాహ్మణులు చేయించుకోవచ్చు. మీరు చేసుకుంటే 1250 సార్లు రోజు చేసుకోవాలి. ఈ 15 రోజుల కాలం జపం చేసుకోండి, బాగుంటుంది మీకంతా. ఆశ్లేష వాళ్ళకి ఏం చేసుకోవాలి? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఇంకా కార్డు తెద్దాము. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు వనదుర్గ హోమం చేయించుకోండి. వనదుర్గ హోమం చేయించుకుంటే మీకు బాగుంటుంది. ఈ వనదుర్గ మంత్రంలో వాస్తవంగా మీకు అతి ఉగ్రమైన దేవత ఒక బ్రహ్మచారితో కలిసినటువంటి దేవత హోమం చేయాలని ఉంది. ఉగ్రమైన దేవత అంటే ప్రత్యంగిర, అందుకని ఉగ్రమైన దేవతలు లేరు. కానీ ప్రత్యంగిర మంత్రాల్లో భైరవ మంత్రాలు రావు. వనదుర్గ మంత్రాల్లో ప్రత్యంగిర మంత్రాలు భైరవ మంత్రాలు రెండు వస్తాయి. అందువల్ల ధ్యాన శ్లోక విధానంలో ఉగ్రమైన దేవతకి వనదుర్గని ఆరాధించవచ్చు. అందువల్ల వనదుర్గ హోమం చేయించుకోండి. వనదుర్గ హోమంలో కాలభైరవ మంత్రాలు, వడుగ భైరవ మంత్రాలు ఇవన్నీ వస్తాయి. అందువల్ల వనదుర్గ హోమం చేసుకుంటే మీకు బాగుంటుంది. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళకి గతం కంటే మెరుగ్గా ఉంటుంది, బాగుందంతా, సుఖమైన జీవితం గడుపుతారు, హ్యాపీ లైఫ్ ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి, మీకు ఉంటాయి, కానీ మొత్తం మీద యోగప్రదమైన కాలం అని చెప్పచ్చు. శుభం భూయాత్.